హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఇంట్లో దోశపిండి ఉంటే దోశని ఎన్ని రకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించేది చిన్న పిల్లల కోసము. చట్నీ వద్దు నాకు, నేను షుగర్ వేసుకొని తింటాను, హనీ వేసుకొని తింటాను, జామ్ వేసుకొని తింటాను అనే పిల్లల కోసం అండి. ఫస్ట్ దోశపిండి ఉంటే దోశ వేసేయండి. దోశ వేసేసి ఎగ్ దానిపైన కొట్టేసి నీట్గా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన లైట్గా కొబ్బరికారం చల్లండి. కొబ్బరికారం అంటే పుట్నాలు, కొబ్బరి, జీలకర్ర, లైట్గా కారం, ఉప్పు మిక్సీ వేసేసి లైట్గా చల్లారనుకోండి, అస్సలు కారం పుట్టదు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాకు చట్నీ వద్దు అనే పిల్లల కోసం అండి ఇది. జాములు, షుగర్లు వేసుకొని తినరు. ఇంకా జస్ట్ దోశను అలాగా ఫ్లిప్ చేసేసి రెండో వైపు కూడా నీట్గా కాల్చేసి బాగా రోస్ట్ అయిన తర్వాత ఫోల్డ్ చేసి దానిపైన బట్టర్ వేసేసి ఇచ్చేసేయండి. ఇంకా వాళ్ళు జాములు, షుగర్లు ఏమీ అడగకుండా, మెదలకుండా చక్కగా తినేస్తారన్నమాట. ఇప్పుడు నేను మా పాప కోసం బటర్ వేసి ఇచ్చేస్తున్నాను తనకి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో దోశ వేద్దాము. ఇది కూడా జాములు, షుగర్లు వేసుకొని తినే పిల్లల కోసం అండి. ఎగ్స్ లేకపోయినా కానీ ఇలా దోశ వేసేసి కొబ్బరికారం చల్లేసి దానిపైన నెయ్యి వేసి ఆయిల్ వేయొద్దండి. పిల్లలకు కదా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసేసి సర్వ్ చేసేస్తే ఇంకా జాములు, షుగర్లు ఏవి అడగకుండా రోల్ చేసి ఇచ్చేస్తే తినేస్తారండి. కొంచెం బటర్ వేసేసి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ దోశ, ఇది వచ్చేసి నార్మల్ ఏంటంటే కారము, జీలకర్ర, ఉప్పు మిక్సీ వేశాను. ఇది కొంచెం పెద్దపిల్లలకి ఇవ్వండి. ఇది కారం పుడుతుంది కొంచెము. దానిపైన కొంచెం ఘీ వేసేసి రోస్ట్ చేసేస్తే దోశ కాలుతూ ఉంటే మంచి కలర్ వస్తుంది, అంటే మంచి రెడ్ కలర్ వస్తుంది. తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి రెండో వైపు కాల్చే పని లేదు, ఫోల్డ్ చేసేసి బటర్ వేసి ఇచ్చేసేసేయండి. నేను ఇవి పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఘీ బటర్ వేస్తున్నాను. నేనైతే జనరల్గా ఘీ బటర్ వేసుకొని తినను, లైట్గా ఆయిలే వేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో దోశ. ఇప్పుడు దోశ పైన ఎగ్ బ్రేక్ చేసేసి వేసేయండి. నీట్గా స్ప్రెడ్ చేసేసి ఈ దోశ పైన నేను కారము, జీలకర్ర, ఉప్పు మిక్సీ వేసుకొని వేస్తున్నాను. అలా వేసేసాను. ఇది కొంచెం కారం పుడుతుంది, చిన్నపిల్లలకి ఇవ్వకండి. దానిపైన కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి రెండో వైపు ఫ్లిప్ చేసి బాగా రోస్ట్ అయిన తర్వాత ఫోల్డ్ చేసి బటర్ వేసి సర్వ్ చేయండి. చూడండి ఎంత బాగా కాలిందో. కొంచెం బటర్ వేసి సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశ మాత్రము కారం పుడుతుంది, చిన్నపిల్లలకు ఇవ్వకండి ఇలాగా. నెక్స్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ దోశ అండి, జాగ్రత్తగా చూడండి. ఈ దోశ పైన నేను కారం పొడి వేస్తున్నాను. కారం పొడి అంటే ఇది ఇడ్లీ కారం అండి. ఇది చేయడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్నే ఘీ కారం దోశ అని కూడా అంటారు. అలా ఇడ్లీ కారము, నెయ్యి వేసేసుకొని దోశ పైన తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటికి నాలుగు దోశలు లాగించేస్తారు. ఇది అండి చాలా సింపుల్ అండి. ఇంట్లో దోశపిండి ఉంటే ఎన్నో రకాల దోశలు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.